హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ రుచులు నేను మీ రజని నేను మీకు ఈరోజు ఫిష్ మసాలా ఫ్రై చూపించబోతున్నాను దానికి నేను ఒక హాఫ్ కేజీ ఫిష్ తీసుకున్నాను దాంట్లో కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నాను ఈ హాఫ్ కేజీ ఫిష్కి ఒక 2 స్పూన్స్ కారం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ గరం మసాలా ధనియా పొడి ఆయిల్ ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను 2 పచ్చిమిర్చి పుదీనా అండ్ కొత్తిమీర తీసుకున్నాను నెక్స్ట్ జీలకర్ర ఆవాలు పసుపు ఇప్పుడు తయారీ విధానం చూద్దాం మనం 1/2 కేజీ తీసుకున్న ఫిష్ ముక్కల్లో 2 స్పూన్స్ కారం వేసుకోవాలి దీనికి కొంచెం స్పైసీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది మీకు కారం ఎక్కువ అనిపిస్తే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి తర్వాత ఫ్రెష్గా చేసి పెట్టుకున్నటువంటి అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ముక్కలకి పట్టించడం వల్ల అందులో ఉన్న నీచు వాసన అనేది పోతుంది తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ సరిపోనట్టయితే తర్వాత మనం మళ్ళీ రుచి చూసి వేసుకోవచ్చు తర్వాత గరం మసాలా అంటే చెక్క లవంగం ఇలాచి సాజీర డ్రైగా వేయించి చేసుకున్న పొడి ఇది ఈ పొడిని ఒక చిటికెడు ఇందులో వేసుకోవాలి ఫైనల్గా మళ్ళీ వేసుకుంటాం మసాలా ఇప్పుడు ఇందులో 1 స్పూన్ ధనియా పొడి వేసుకోవాలి తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ ముక్కలకు ఈ మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా కలుపుకొని ఫిష్ ముక్కలకి మసాలా పట్టించడం ద్వారా ఫిష్ కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ ముక్కలని 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా 1/2 అవర్ పక్కన పెట్టుకుంటే ఫిష్ ముక్కకి ఉప్పు కారం స్పైసెస్ అనేవి చాలా బాగా పడతాయి తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి వేడెక్కాక 1/2 కప్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే ఫిష్ ముక్కలకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే మంచిగా ఫ్రై అవుతుంది లేదంటే కడాయికి అంటుకుపోయి ముక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో జీలకర్ర ఆవాలు పుదీనా వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర పుదీనా ఫ్రై అయ్యాక 1 పెద్ద ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకొని అవి ఇందులో వేసుకోవాలి తర్వాత 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్నటువంటి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని దాంట్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి తాలింపులో పసుపు వేసుకోవడం వల్ల కర్రీకి మంచి కలర్ వస్తుంది తర్వాత మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నటువంటి ఫిష్ ముక్కలని ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి అమర్చుకోవాలి అన్నీ ఒకేసారి వేస్తే మనం కలుపుకునేటప్పుడు ముక్క విరిగిపోతుంది నా దగ్గర తవ్వా లేదు అందుకోసం నేను కడాయి పెట్టుకున్నాను మీ దగ్గర తవ్వా ఉన్నట్టయితే దాంట్లో పెట్టుకోండి చాలా బాగా టర్న్ చేసుకోవచ్చు ఇలా ముక్కలన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి అమర్చుకొని వెంటనే కొద్దిగా ఉడుకు పట్టాక ముక్కలన్నిటినీ టర్న్ చేసుకోవాలి ఎక్కువ కుక్ అయినట్టయితే టర్న్ చేసుకునేటప్పుడు విరిగిపోతాయి అందుకోసం ఇలా ఒకదాని వెంట ఒకటి టర్న్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నింటినీ టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో 15 మినిట్స్ ఉడకనివ్వాలి ఇలా ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇంకొక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుందాం ఆయిల్ పైకి తేలితే కానీ ముక్క ఫ్రై అయిపోయినట్టు లెక్క ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది ముక్కలు ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు కొంచెం ఎవరెస్ట్ చికెన్ మసాలా ఇది ఫ్లేవర్ కోసం మాత్రమే లేదంటే మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకొని మీ ఇంట్లో ఉన్న గరం మసాలా వేసుకోవచ్చు తర్వాత కొత్తిమీర వేసుకోవాలి మీకు కావాలంటే కొంచెం టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిన ఫిష్ కర్రీని 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ మసాలా ఫ్రై రెడీ నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి